శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-745-121. సొంత గ్రౌండ్ లో న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న అజాజ్ పటేల్ అద్భుతాన్ని చేశాడు. ముంబై టెస్ట్ లో టీమిండియా బ్యాట్స్మెన్ ను 30 తిప్పులు పెట్టి 10కి 10 వికెట్లు పడగొట్టాడు. ఓవర్ నైట్ స్కోర్ 221కి 4 వికెట్లు కోల్పోయి ఇక్కడ రెండో రోజు బ్యాటింగ్ ను ప్రారంభించిన భారత జట్టు 325 పరుగులకి ఆల్అవుట్ అయింది. రెండో రోజు ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి టీమిండియాకు షాక్ ఇచ్చాడు అజాజ్. అయితే మాయాంక్ అగర్వాల్ అక్షర్ పటేల్ కుదురుకోవడంతో 300+ స్కోర్ ను దాటి మంచి స్కోర్ నే భారత జట్టు చేయగలిగింది. 62 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 27 పరుగులు చేసిన వృద్ధమాన్ సహాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అజాజ్ పటేల్ ఆ తర్వాత బంతికే రవిచంద్రన్ అశ్విన్ ను క్లీన్ బౌల్ చేశారు. 224 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును మాయాంక్ అగర్వాల్ అక్షర్ పటేల్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు, ఆదుకున్నారు. ఈ ఇద్దరు 7వ వికెట్కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక 311 బంతుల్లో 17 ఫోర్లు 4 సిక్స్లతో 150 పరుగులు చేసిన మాయాంక్ అగర్వాల్ కూడా అజాజ్ పటేల్ బౌలింగ్ లోనే పెవిలియన్ కు చేరడం విశేషం. అయితే మాయాంక్ అగర్వాల్ కి ఇది 150+ స్కోర్ కాగా టీమిండియా టెస్టుల్లో ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్ మాత్రమే మాయాంక్ అగర్వాల్ కంటే ముందు ఉన్నారు. అయితే ఇక ఈరోజు భారత్ స్కోర్ ఇది ఇలా అవగా తర్వాత నుంచి ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ మొదలవుతుంది. అయితే మరి మన బౌలర్లు, మన భారత జట్టు బౌలర్లు కివీస్ బ్యాట్స్మెన్స్ పై ఏమాత్రం ప్రభావం చూపిస్తారో చూడాల్సిందే మరి.